చేస్తారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు ఉండేది కోరిక, ఆయనతో ఒక నెగిటివ్ వేషం వేయించాలి. నెగిటివ్ వేషం అంటే, నెగిటివ్ అంటే ఓ బీభత్సాలు అయిపోయి చింపేసుకుని అంత అక్కర్లే, శాడిజం చాలా బాగా చేయగలరు ఆయన, కనపడని శాడిజం. అంటే అలాంటి ఆర్టిస్టులు బాగా చేయగలరు. చేయగలరు సార్. ఈ మధ్య మేము ఓటీటీలో కొంచెం ఆయన హత్యలు చేసింది కూడా ఒకటి చూసాము ఈ మధ్య. కాసర్ గారు అంత మంచి ఆర్టిస్టు, అలాంటి వెరైటీలు వాళ్ళు, అలాంటి వాళ్ళు చేయగలరు. నాకు నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో అలాంటి వేషం చేయించుకోవాలని కోరిక. ఇది ఆయన చూడాలి సార్, మళ్ళీ పిలవాలి పనిగారు రండి చేద్దామని. ఓటీటీ కథలు ఏవో కొన్ని చేసుకున్నానమ్మా, నా దగ్గర లవ్ స్టోరీస్, కామెడీ నుంచి థ్రిల్లర్స్ ఉన్నాయి, కొంచెం ఉన్నాయి, నా దగ్గర ఒక 10 కథల దాకా ఉన్నాయి. అవి ఓటీటీకి బాగా పనికొస్తాయి. సరే చూద్దాం, సినిమా చేసే అదృష్టం దొరికి మంచి ప్రొడ్యూసర్ దొరికితే మాత్రం చేస్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాధ్యత నేను తీసుకుని మాత్రం చేయలేను. అదే చెప్పారు కదా, ఆయన చెప్పినట్టు 100,000 రూపాయలు దిగమంటే 100,000 రూపాయలు దిగలను నేను. ఎందుకంటే ఓటీటీ అయితే రెడీగా అదైనా అంతే, ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ పెడుతున్నారు పాప, అంత ఈజీ ఏం కాదు. కానీ నాకు కొంచెం కొంతమంది యాక్టర్స్, సినిమా ఆర్టిస్టులు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళు పాపం వేషం ఏమంటే ఎంత ఇస్తామని అడగడం కంటే ఎప్పుడు రమ్మంటామని అడిగే స్నేహితులు ఉన్నారు నాకు, అదొక అదృష్టం. కాబట్టి అలాంటి నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు నాకు, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అయినా బాబు నా సినిమా అంటే అడగక్కర్లే, నేను చెప్పినా పాపం. ఇప్పుడు మీరు వెంటనే అడుగుతారంటేనే ఒక విషయం తెలిసింది సార్, బాలసుబ్రహ్మణ్యం గారితో మీకు మంచి అనుబంధం ఉంది మేము విన్నాము. అసలు అంత ఏం కాదు, కానీ బాలు గారు నాకు, నేను 2 సినిమాలకి నాకు బాలు గారు చాలా ఇష్టం, పిచ్చి నాకు అంత ఇష్టం. నేను అంటే చాలా కంటతడి పెట్టుకున్నాను. మా ఆవిడ ఒక 15 రోజులు ఏమిటో ఆగండి, ఏమిటది, ఎవరికి లేదు బాధ, ఇండస్ట్రీలో ఎవరైనా కళ్ళని నీళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే బాలుగారు ప్రేమించే ప్రతి తెలుగువాడు కళ్ళ మరీ అంతలా పెట్టేసుకుని అంత బెంగపడేస్తా, అంత బెంగపడ్డాను నేను నిజంగా కూడా. ఎందుకంటే ఆయనకి ఇష్టం అండి, ఆయన లైఫ్ ఇష్టం ఆయనకి. నాకు ఆయన మనిషి మాటలు వింటే, ఆయన నాకు 2 సినిమాలకి 3 పాటలు పాడారు. 2 సుందరానికి తొందర ఎక్కువ, అలీబాబా ఒక్కడే పాడారు, అలీబాబా ఒక్కడే దొంగలు కూడా 3 పాటలు పాడారు, పైగా 2 నిమిషాల్లో పాడారు. అంటే ఆయన సినిమా పాట రాసుకోవడం, ట్రాక్ వినడం, పాట రాసుకోవడం అదే టైం పడుతుంది, 2 నిమిషాలు 5 నిమిషాలు అనుకోండి. ఆ పాట డైరీలో రాసేసుకున్న తర్వాత పాడడం మొదలెడితే మనకి 4 నిమిషాలు పాట అనుకోండి, గట్టిగా 15 నిమిషాల్లో అయిపోతుంది. అంటే మళ్ళీ మన పైగా 2 వర్షన్స్ పాడతాడు ఆయన, మనం అనుకున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నట్టు ఒక వర్షన్ పాడి అబ్బాయి కొంచెం ఇంప్రవైజ్ చేస్తున్నా, ఇది ఏమైనా వాడుకుంటే వాడుకోండి, లేకపోతే లేదు, అస్సలు ఏ రకమైన కమాండ్ లేకుండా. 2 నిజంగా మహానుభావుడు, దండం పెట్టాలి. డబ్బులు కూడా ఆయన రేంజ్కి నేను ఇవ్వలేదు, కవర్లో పెట్టి ఎంతో అంత ఇవ్వరా అన్నారు, అంతే. మనం ఏదో ఇచ్చింది తీసుకున్నారు, కానీ ఇదేమిటి అని అడగలే, అది కేవలం మహానుభావుడు. అందుకే అందుకే ఆయన బాలుగారు అంత జనాల గుండెల్లో ఆయన చిరంజీవి. ఎందుకంటే ఆయన వాయిస్ పాటగాడుగా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎన్ని గొంతులండి, ఎన్ని వెరైటీలండి, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అండి, ఆయన ఎంత లవ్లీగా చెప్తారండి. నాకు అతడులో నాజర్కి ఆయన చెప్పింది ప్రతి బిట్టు ఇష్టం అండి. అసలు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అది ఆయన చాలా చోట్ల, త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు, అసలు బాలుగారు ఆ సీన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఆయన ఆ ఒక ఫ్లేవర్ ఇస్తారు ఎండింగ్లో, వస్తే తిరిగి వస్తే కనపడు, లేకపోతే లేదు, ఆ లేకపోతే అనేది నేను అసలు ఊహించలేదు ఆయన చెప్పారు అద్భుతంగా. బాలుగారు అసలు కమల్ హాసన్ గారికి ఎంత జీవం అండి, ఆయనే మాట్లాడినట్టు ఉంటుంది కదా కమల్ హాసన్ గారికి. చాలా రోజులు మేము ఎప్పుడు ఆయనే అనుకునేవాళ్ళం, అంత ఇష్టం ఉంది బాలుగారు అదృష్టం. అలాంటి వాయిస్ అంటే దేవుడు మరి మంచి వాళ్ళని సంస్థ తీసుకెళ్ళిపోతారేమో, కానీ పాటలు పాడి 20 ఏళ్ళు పాడుండేవాళ్ళు అండి, అప్పటికి ఇప్పటికీ వాయిస్ చెక్కు చెదరలేదు ఆయనది.